చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దగ్గర రాయలసీమ జిల్లాల విద్యార్థి విభాగం అధ్యక్షులు వి హరినాథరెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థి విభాగం ఇన్ఛార్జి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 మేమందరం ఒక పండుగలాగా జరుపుకుంటామని, ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు రక్తదానం చేయడం జరిగిందని తెలియజేశారు. అన్న ఒక నిమిషం అందరం ఒక నిమిషమా, రమ్మని చెప్పు. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు, లోక్సభ ప్యానల్ స్పీకర్ అయినటువంటి మా అభిమాన నాయకులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి మిథున్ రెడ్డి వేరుకలు ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం రాయలసీమ ఇన్ఛార్జి హరిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే భారీ ఎత్తున కూడా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాణసంచా పాల్చడం జరిగింది. అలాగే 150 మంది విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ అభిమాన నాయకుడి పైన తమ అభిమానాన్ని ఇచ్చారు. అదేవిధంగా మా నాయకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించి ఆయన మరిన్ని అభివృద్ది పదవులు నడవాలని, అదేవిధంగా ఆయన నాయకత్వంలోనే కూడా మేము మునుముందు కూడా నడుస్తామని, అదేవిధంగా ఆయన పైన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ఆశీస్సులు ఉండాలని కూడా మేము ఈరోజు కోరుకుంటున్నాం. పండుగ దినోత్సవం ఓకే సార్. మందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు, పార్లమెంట్ ప్యానల్ స్పీకరు, రాజంపేట ఎంపీ అయినటువంటి పండుగ దినోత్సవం ఓకే సార్. మందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు, పార్లమెంట్ ప్యానల్ స్పీకరు, రాజంపేట ఎంపీ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నగారి యొక్క జన్మదినం ద్వారా ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకుడైనటువంటి హరిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగానే ఈ సంవత్సరం కూడా మిథునన్న యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ భారీ ఎత్తున బాణాసంచా పేల్చుతూ పెద్ద కేకును కట్ చేసి అందరం పంచుకోవడం, అదేవిధంగానే 150 మంది దాకా విద్యార్థులు, విద్యార్థి నాయకులు, యువ నాయకులందరూ కూడా రక్తదానాన్ని చేయడం జరిగింది. అదేవిధంగానే అన్న వితరణ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. మా అభిమాన నాయకుడు, మా అందరికీ ఆదర్శవంతమైనటువంటి నాయకుడు అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నగారికి గొప్ప భవిష్యత్తును ఇవ్వాలని చెప్పేసి, ఆయన మరిన్ని జన్మదిన ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి, భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు ఎన్నో అధిరోహించాలని చెప్పేసి, ప్రజలందరి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఎదగాలని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని మేము ప్రార్థిస్తున్నాము. భవిష్యత్తులో ఆయన వైఎస్ఆర్ ద్వితీయ వారసుడిగా ఎదగాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం.